పార్వతీపురం కాళియాజీ స్వామీజీ అని ఆయన అచ్చెన్నాయుడు గారిని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? అంటే అచ్చెన్నాయుడు గారు అతని మీద కేసు కూడా పెట్టారంట. పార్వతీపురంలో కాళిదాస్ యాజీ అని ఒక స్వామీజీ, కాళిదాస్ యాజీ యాజీ అనే ఒక స్వామీజీ, అదే కదా మీరు అడగాలంటున్నారు. ఆ స్వామీజీ కొంచెం శక్తివంతమైన వాడు, దేవి ఉపాసకుడు, గొప్పవాడే. ఆయనకి నమస్కారం పెట్టగలిగే ఉన్నత స్థాయి ఉన్నటువంటి వాడు, గొప్పవాడు. ఆయన చేత అచ్చెన్నాయుడు, అదే ఈ బఫెలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక యాగం చేయాలనుకున్నారు, చండి యాగం. ఆ చండి యాగంలో ఎందుకంటే నా మీద గెలవటానికి 2014లో అంటే యాగం చేస్తే మీ మీద గెలుస్తారు నమ్మకం, చండి యాగం చేస్తే గెలుస్తాను. ఆయన చేత కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చాలామంది ఋత్వికులను రప్పించి యాగం చేసుకున్నాను. సరే, యాగం బాగానే జరిగింది, అంతా అయింది, ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచాడు కూడా నా మీద 3500 ఓట్ల తేడాతో గెలిచాడు. ఆ రథం ఫలించిందేమో గెలిచాడు. మరి గెలిచినటువంటి వ్యక్తి ఆ యాజీ గారు చేత పూజలు చేయించుకున్నటువంటి ఆ యాజీ గారు అచ్చెన్నాయుడిని చంపాలని ఎందుకు చూస్తారు? బాంబులు పెట్టి బాంబులతో చంపాలని ఎందుకు చూస్తారు? అదే స్వామీజీ పూజ అయిపోయిన తర్వాత ఈ ఋత్వికులందరూ వచ్చారు, వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, మీరు ఇవ్వాల్సిన బిల్లు ఇస్తే నేను ఇచ్చుకుంటానని అంటే తలుపేసేసి బయటికి పంపించేసి అతి దారుణంగా తిరిగి ఆయన మీద కేసు పెట్టాడు. ఆయన బాంబులేసి అచ్చెన్నాయుడిని చంపాలనుకున్నాడట. ఒక స్వామీజీకి బాంబులేసి చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ ఆ స్వామీజీకి ఈ బఫెలోకి చంపాలనే అవసరం ఉంటే ఈ బఫెలో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి చండీ యాగం ఇలాగ చేసుకున్నాడు కుటుంబ సమేతంగా. చండీ యాగం చేసుకున్న దానికి స్వామీజీ నెల రోజుల తర్వాత బాంబులు వేసేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఎంతటి దుర్మార్గుడో చూడండి. ఇలాంటి రక్త చరిత్ర, హీన చరిత్ర చాలా ఉందడు. చాలా పెద్ద హిస్టరీ బఫెలోది, తెలీదు ఈ రాష్ట్ర ప్రజలకి వాడు ఏదో అనుకుంటున్నాడు.